ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అనూహ్యమైనటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తెచ్చిపెడుతున్నాయి, రాజకీయాలని ఊహాతీతంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో, దాదాపు 2-3 సంవత్సరాల క్రితం నుంచే బీజేపీ తెలుగుదేశంతో లేదా జనసేనతో అంటగాగుతుంది, జంటగా నడుస్తుంది అని చెబుతూనే వచ్చాం. అది ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి ఉందా? 2 రకాల స్పెక్యులేషన్స్ దీని మీద వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. ఒకటి, బీజేపీ ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఒక అంగీకారానికి వచ్చింది. పొత్తుని దాదాపు జనవరి నెలలో మొదటి వారంలోనో 2 వారంలోనో ప్రకటించే అవకాశం ఉంది అనేది ప్రధానమైనటువంటి వార్త. అయితే బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కానీ, మాజీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సీనియర్ నాయకుడు ఒకరు, ఇదంతా ట్రాష్. ఎందుకంటే బీజేపీ బలం బలహీనత మాకు తెలుసు, ఎదుటి పార్టీలకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి కనీసం 75 స్థానాలు అసెంబ్లీలోను, 12 స్థానాలు పార్లమెంట్లోనూ మాకు ఇచ్చేటైతే మేము టీడీపీతో కలిసి సాగుతామని స్పష్టంగా చెప్తున్నారు. అంటే పొత్తు కుదరలేదు అన్న భావనను ఆయన వ్యక్తం చేస్తున్నారు. కుదిరి ఉంటే కనీసం 75 అసెంబ్లీ స్థానాలు, 12 పార్లమెంట్ స్థానాలు. మరి వీరికే 75 ఇస్తే మిగిలిన 100లో మరి జనసేనకి ఎన్ని ఇవ్వాలి, టీడీపీ ఏం తీసుకోవాలి? సో ఇక్కడ పొత్తు ఉందా లేదా, పొత్తు ఉడిచిందా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి అంటే అటు టీడీపీ అధినేత కానీ బీజేపీ అగ్రనేతలు కానీ ఈ విషయాన్ని వెల్లడించాల్సి ఉంది. కానీ వారంతా గుంభనంగా ఉంటున్నారు. మధ్యన జనసేన అధినేత రాయబారం సాగిస్తున్నారు. జనసేన అధినేత ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపి ముచ్చటించి టీడీపీతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని తెలియజెప్తున్నారని పదే పదే చెప్తూనే ఉన్నారు. కానీ ఈ రాజకీయాలు, ఈ రకమైనటువంటి గందరగోళం లేదా చంద్రబాబుతో అంటగాగితే జంటగా నడిస్తే వచ్చేటువంటి పరిణామాలు ఇవన్నీ బీజేపీ కొత్తగా, బీజేపీ ఇప్పటికే 2-3 సార్లు తల బొప్పిగట్టి ఇప్పటికే భంగపడి అసలు టీడీపీతో ఇక ఎప్పుడూ కలవకూడదు అని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దశలో మళ్ళీ టీడీపీతో జట్టుగట్టి 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అవకాశం ఉందా అనేది ఒక మాట అయితే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత ఒత్తిడి మేరకు ఇప్పటికే పొత్తు కుదిరిపోయింది. జనసేనకు బీజేపీకి కలిపి 8 సీట్లు ఇవ్వాలి, 8 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి, అసెంబ్లీలో 8 సీట్లు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చేశారు అన్నది ఒక అభిప్రాయం. ఏది ఏమైనా ఈ స్పెక్యులేషన్స్ అన్నీ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే ప్రజలు ఏవగించుకునే పరిస్థితి కూడా వస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ నుంచి బీజేపీ దూత ఒకరు విజయవాడ వచ్చి స్థానిక నాయకుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు, సేకరించారు అని ఒక వార్త ఉంది. స్థానికంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు సహా కొంతమంది టీడీపీతో కలిసి ముందుకు సాగాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు. కొందరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలవకూడదు, కలిసి ఇప్పటికీ ఎన్నిసార్లు భంగపడ్డా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా కలుస్తున్నారన్న భావన ప్రజల్లోకి వెళ్ళకూడదు, కాబట్టి మనం ఒంటరిగానే పోటీ చేద్దామని సలహా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి బీజేపీ అగ్ర నాయకత్వ దూత ఈ సమాచారాన్ని ఢిల్లీకి కూడా చేరవేసుంటారు. ఏం జరుగుతోంది ఈ మొత్తం వ్యవహారం మీద? ఢిల్లీ
పరిణామాలు ఏంటి, నిర్ణయాలు ఏంటి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈలోగా రాష్ట్రంలో మరో కొత్త పరిణామం అటు అధికార పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీతో మంత్రాలు సాగించడం, కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరడానికి దాదాపుగా నిర్ణయించడం, ఇవన్నీ జరిగి ఇప్పుడు కాదు, తెలంగాణ ఎన్నికలకు ముందే ఈ వ్యవహారం అంతా సాగింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఆయన షర్మిల రాకను ఎంత మాత్రం ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే ఆమె వ్యవహార శైలి పోకడ ఇవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి, తన నాయకత్వ స్థానానికే ఎసరు పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఆమెకు కాంగ్రెస్లో, తెలంగాణ కాంగ్రెస్లో అవకాశం ఇచ్చే పరిస్థితే లేకుండా చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం లేదు, అక్కడ పుట్టానో కానీ పెరిగిందంతా తెలంగాణలోనే, నా మెట్టినీళ్ళు తెలంగాణ, నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను, అయితే నా భర్త ఇక్కడే, నా పిల్లలు ఇక్కడే పుట్టారు, ఈ కబుర్లన్నీ చెప్పి దాదాపుగా తెలంగాణ అంతా సుడిగాలి పర్యటన జరిపి తీరా ఎన్నికల సమయానికి చేతులు ఎత్తేసి ఆంధ్రప్రదేశ్ పారిపోయిన షర్మిల ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మా అంటూ ఆంధ్రప్రదేశ్లో కాలు పెడితే జనం స్వాగతిస్తారా? ఇది ఇంతకు ముందు కూడా మనం ఒకసారి దీని మీద చర్చించాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఒకవేళ అరంగేట్రం చేస్తే ఏం జరుగుతుంది? కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఓట్లు పొందగలుగుతారా? ఒక పక్క రాష్ట్రానికి రాజధాని లేకుండా అనాలోచితంగా విడదీశారు, తమకి రావాల్సినటువంటి నిధులు బకాయిలు ఈ రోజుకు ఇవ్వలేదు, ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీలు ప్రధానమైనటువంటివి, మరి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దాన్ని సత్వరం పూర్తి చేస్తామన్నారు, అది ఇంతవరకు పూర్తి కాలేదు, ప్రత్యేక తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు, మరి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు, అది రాలేదు, వైజాగ్లో రైల్వే జోన్ ఉన్నారు, అది లేదు, విశాఖ ఒక్క ఫ్యాక్టరీని కదిలించకుండా చూస్తామన్నారు, ఏ ఒక్కటి బీజేపీ ఏ ఒక్కటి చేయలేదని మనం ఇప్పుడు చెప్పుకునే కంటే కాంగ్రెస్ పార్టీ వీటన్నిటిని చట్టంలో పొందుపరిచి ఉంటే, విభజన చట్టంలోనే వీటన్నిటినీ పొందుపరిచి ఉంటే ఖచ్చితంగా అమలు జరిగి ఉండేవి. కానీ వీటన్నిటినీ చట్టంలో పెట్టకుండా విధి విధానాల్లో రూపొందించినటువంటి విధి విధానాల్లో పొందుపరిచారు. అందువల్ల పెద్ద ఇబ్బంది ఏర్పడిపోయింది. చట్టంలో ఉండి ఉంటే ఇవాడ బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం ఉండి ఉండేది కాదు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండూ కూడా రాష్ట్రాన్ని దివాలా తీయించాయి, రాష్ట్రానికి ఢోకా ఇచ్చాయి, మోసం చేశాయి, వంచాయని భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక కళేబరంలా మారిపోయిన మృతప్రాయమైనటువంటి స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని కూడా మరి షర్మిల కాంగ్రెస్ నాయకత్వాన్ని నెత్తికెత్తుకోవాలని ఎందుకు ఊహిస్తున్నారు, తహతహలాడుతున్నారు? కాంగ్రెస్కి ఆవిడ ఎసెట్ అయితే ఉండొచ్చు, కానీ ఆవిడకి కాంగ్రెస్ ఎసెట్ కానే కాదు. ఆవిడ కాంగ్రెస్తో ముందుకు వెళ్ళాలనుకుంటే దాదాపుగా ఓటమిని మూట కట్టుకుని నెత్తి మీద పెట్టుకొని ముందుకు సాగడం లాంటిదే. ఎక్కడ ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అంతో ఇంతో ప్రజాబలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. దాదాపుగా వైసీపీలో ఉన్న 60-70% నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా ఇవాళ బండి వెనక్కెళ్ళి షర్మిల కోసం పనిచేస్తామనే పరిస్థితి లేదు. కాకపోతే ఇవాళ మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే మాత్రం వైసీపీకి రాజీనామా చేశారు, తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు, ఇదంతా తెలిసిందే. ఇవాళ ఆయన గడం విప్పి నేను షర్మిలతోనే కొనసాగుతాను అని చెప్పారు. వైసీపీ పార్టీలో లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కుటుంబానికి ఒక లాయలిస్ట్గా నమ్మినట్టుగా ఉంటాను, అట్లాగే షర్మిలతో ముందుకు సాగుతాను, ఆమె రాజకీయ అడుగులతో అడుగు కలిపి ముందుకెళ్తానన్నారు. దాన్ని బట్టి ఆయన కూడా కాంగ్రెస్లో చేస్తే చేరచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా అసంతృప్తులు కానీ టికెట్లు రాని వాళ్ళు కానీ లేదా
పార్టీ కోసం పనిచేయలేదు అని చెప్పిన వాళ్ళు కానీ, పార్టీ వదిలించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కాంగ్రెస్లో చేరితే చేరచ్చు. కానీ కాంగ్రెస్లో చేరితే జరిగేదేంటి, ఒరిగేదేంటి? ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ భంగపట్టమే కానీ మళ్ళీ బతికి బట్ట కడుతుందన్న ఆశ ఎక్కడా లేదు. మళ్ళీ సజీవంగా జనం ముందుకి రాగలుగుతుంది, మనగలుగుతుంది, తిరగలుగుతుందన్న ఎక్కడ ఆశ లేదు. మరి అటువంటి స్థితిలో షర్మిల ఎందుకు తలకెత్తుకోబోతున్నారు ఆ పార్టీ బాధ్యతల్ని అంటే అది ఆమెకే తెలియాలి. అంటే జనంలో ఉన్నటువంటి భావన ఏంటంటే తన సోదరుడి పైన ఉన్నటువంటి ఒక అక్కసు, ఆక్రోశం, కోపం, కసి ఇవన్నిటినీ వెళ్ళగట్టడానికి ఆమె ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి కాంగ్రెస్ నాయకురాలిగా ప్రజల్లోకి రావాలన్నది ఒక అభిప్రాయం కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కుటుంబ పాలన రాకూడదు రాజకీయాల్లో అని నిర్ణయం తీసుకున్నారో, ఆ నిర్ణయం మేరకు సోదరుని కానీ తల్లిని కానీ మిగతా వాళ్ళందరికీ టిక్కెట్లు ఇవ్వకుండా దూరంగా ఉంచారు 2019లో. ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరికీ టిక్కెట్లు ఇచ్చి ఉంటే మరి తెలంగాణలో వచ్చినట్టే కుటుంబ పాలన అనే ఒక ముద్ర పడేది, దానివల్ల ఎంతో నెగిటివిటీ మూట కట్టుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఆయన ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు. కొంతమంది బంధువులు ఇప్పటికే ఉన్నారు, ఆయన మేనమా ఉన్నారు, అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆయనకి దూరంగానో దగ్గరగానో బంధువులు ఇప్పటికే ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ ప్రత్యక్ష రాజకీయాల్లో జగన్ని శాసించే స్థితిలో లేదు. వాళ్ళందరూ ఆయన మాటకు విలువిచ్చి పనిచేసే కార్యకర్తల్లాగానే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఆయన ఎదిరించి మాట్లాడే పరిస్థితి లేదు. అదే తల్లి కానీ చెల్లి కానీ వచ్చుంటే ఎంతో కొంత పార్టీలో నుకలుకలు, అరకలు, కోపాలు, ఘర్షణలు, గందరగోళాలు ఖచ్చితంగా దారితీసేవి. ఎందుకంటే ఇప్పుడు ఆమె వ్యవహార శైలి చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆ రకమైన పరిణామాలు వచ్చిండేవి. అందువల్ల వీటన్నిటినీ ముందుగానే అంచనా వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళని దూరంగా పెట్టారు, కుటుంబ సభ్యులను దూరంగా పెట్టారు. సో అందువల్ల ఆమె ఒకవేళ తన సోదరుడి పైన ఆక్రోశంతోనో, ఆవేశంతోనో, కోపంతోనో రగిలిపోయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం గెలుపు కోసం కూడా ఒకవేళ పనిచేస్తే ఏం జరుగుతుంది? అసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లన్నీ అవి నిలబడి ఇప్పటికీ ఉన్నాయా? కాంగ్రెస్కి ఏ రకమైనటువంటి ప్రజాబలం నిలబడి ఉందని చెప్పుకోవాలి? ఇవన్నీ ప్రశ్నలు. దాదాపుగా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ ఉందో తప్ప ఎక్కడా కూడా కనీసం డిపాజిట్లు తగ్గించుకున్న పరిస్థితి లేదు. అందువల్ల ఇవాళ ఒకవేళ బీజేపీ కలిస్తే, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే టిక్కెట్ల వ్యవహారంలో భంగపడేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. ఆ పార్టీ నుంచి, టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, జనసేన మీద కోపంతో బయటకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. వాళ్ళు మళ్ళీ బీజేపీలో వెళ్ళాలి. బీజేపీలో టిక్కెట్ల విషయంలో కొంచెం గట్టిగానే వ్యవహారాలు సాగుతాయి. కాబట్టి వీళ్ళు వెళ్ళగానే వాళ్ళకి పూర్వదండ వేసి టిక్కెట్లు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందువల్ల బీజేపీలోకి వెళ్ళినా ప్రయోజనం లేదు, కాంగ్రెస్లోకి వెళ్ళినా ప్రయోజనం లేదు. కాబట్టి టీడీపీలోనే పడి ఉండాలి. వైఎస్ఆర్సీపీ చేర్చుకోదు, చేర్చుకున్నా టిక్కెట్లు ఇవ్వదు. టిక్కెట్లు ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయం అయిపోయాయి. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని కదల్చాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసివేద్దాం, అదంతా ఈ వడపోత కార్యక్రమం సాగుతూనే ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి వేరే ఎక్కడ కూడా ఒక మంచి స్థానం అంటూ దొరికేటువంటి అవకాశం లేదు. కాంగ్రెస్లోకి పోయినా ప్రయోజనం లేదు. అందువల్ల ఏం జరగబోతోంది, రానున్న రాజకీయాల్లో ఏం జరగబోతోంది? గట్టిగానే ఒకవేళ బీజేపీకి కనీసం ఒక పార్టీగా 30 ఇస్తే, జనసేనకి 10 15 ఇస్తే ఇక్కడికే 50 సీట్లు అయిపోయాయి. సో మరి మిగిలినవి ఒక 100 పార్టీకో 120 స్థానాల్లోనూ టీడీపీ పోటీ చేయాల్సి ఉంటుంది. ఎన్ని గెలుస్తారు దాంట్లో?
ఈ బీజేపీకి ఇచ్చిన వాటిల్లో, జనసేనకి ఇచ్చిన వాటిల్లో ఎన్ని గెలిచే అవకాశం ఉంది? కొన్ని ఒక 75 స్థానాలు వీళ్ళకి రెండింటికి కలిపి ఇచ్చారనుకున్నా దాంట్లో 7వ 8వ తప్ప గెలిచేటువంటి అవకాశం లేదు. మిగిలిన 100 స్థానాలు టీడీపీ పోటీ చేసిందనుకున్నా వాళ్ళని గెలుస్తారు. కనీసం తక్కువలో తక్కువ 70 స్థానాలు 80 స్థానాలు వస్తే తప్ప తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. అంత ప్రజాబలాన్ని మూటగట్టుకోగలుగుతుందా టీడీపీ? ఈ 4.5 సంవత్సరాల్లో ఏం ప్రత్యేకంగా చేసిందని, ప్రజల కోసం ఏ రకమైనటువంటి ఘర్షణలు పడి కొట్లాట చేసి సాధించింది ఏంటని ప్రజలు ప్రశ్నించుకోరారు? తప్పకుండా ప్రశ్నిస్తారు. పోనీ ఈ 4.5 ఏళ్ళు కాకుండా అంతకుముందు 5 సంవత్సరాల్లో చేసిందేంటి? గ్రాఫిక్స్ మాయాజాలం, మరి జన్మభూమి కమిటీల చేతిలో భంగపాటు, ఎక్కడ కూడా ప్రతి పనికి డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పి పథకాలన్నింటినీ తప్పించుకునేటువంటి పరిస్థితి, హామీలను నెరవేర్చలేని పరిస్థితి, ఈ రకమైనటువంటి స్థితిలో కొత్తగా కూడా చేసింది ఏమి లేని స్థితిలో ఏళ్ల కాలంలో పార్టీని ఎందుకు నమ్మాలి అని ప్రజలు భావిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.